హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వస్తున్నామండి. వేదాంశికి అయితే బట్టలు తీసుకుందామని చెప్పేసి వస్తున్నాము. డైలీ వేర్కి తనకి అన్నీ పొట్టి అయిపోతున్నాయన్నమాట వెంటనే. ఇంక అందుకని చెప్పేసి తనకేమన్నా ఉన్నాయేమో, అది కాక ఆషాఢం కేజీస్ ఏదో పెట్టారని విన్నాము. ఇంక అందుకని చెప్పేసి వేదాంశికి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ముందే పార్కింగ్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ఉండదు, చాలా ఇబ్బంది అనమాట. ముందు ఇరుకు ఇరుకుగా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఇక్కడికైతే వచ్చేసానండి. లొకేజీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏంటంటే 1 కేజీ సేల్ పెట్టారనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నది. కేజీ 650 నుంచి ఉన్నాయన్నమాట. ఎంత తూకం అయితే అంత అనమాట. ఇక్కడ లైట్ వెయిట్ లైట్ వెయిట్వి, హెవీ వెయిట్వి అన్ని రకాలు ఉన్నాయన్నమాట. శారీస్ కొన్ని అయితే 1+1 ఆఫర్ అనమాట. అంటే 50% ఆఫ్. అంటే శారీ 1000 ఉంటే 500 అట్లా వస్తున్నాయి. ఇంక నాకు ఇవన్నీ అయితే ఓల్డ్ మోడల్ అనే అనిపించింది. నేను ఇలాంటివి అస్సలు వేసుకోను అనమాట. అందుకని ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి. వేదాంశికి తీసుకోవడానికి మేము 3rd ఫ్లోర్ అట్లా వెళ్ళాలి. ఇక్కడ శారీస్ ఏమన్నా లైట్ వెయిట్వి అలా ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడ ఒక శారీ అయితే బాగా నచ్చింది. ఇదైతే 600 అని చెప్పారండి. అంటే 1200 చేంజ్ ఉంది. ఇంకా మనకి 50% ఆఫ్లో 650 అట్లా వస్తుంది అనమాట. ఇది ఒకటైతే నాకు కొంచెం బాగా అనిపించింది, కానీ నేను తీసుకోలేదులేండి, చూశాను. ఇంకా ఇవన్నీ ఏంటంటే అన్నీ అట్లానేనండి. ఆఫర్ అయితే 600 అట్లా ఉన్నాయన్నమాట. 1+1 ఆఫర్ అట్లా. మనం ఏమన్నా కానీ కొంచెం డైలీ వేర్కి కొంచెం రెగ్యులర్గా శారీస్ వేసుకునే వాళ్ళైతే బాగా తీసుకోవచ్చండి. రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకైతే అంత పార్టీ వేర్ అయితే అంత అనిపించలేదు. అసలు వర్షం పడుతున్నా కూడా జనాలు మాత్రం అందరు ఇక్కడే ఉన్నారనిపించిందండి మాకైతే. ఎంతమంది అంటే అంత రష్గా ఉన్నారు ఇక్కడ. చూడండి, ఇదే ఒక శారీ అయితే నాకు ఇది బాగా అనిపించింది. కానీ ఇది ఏంటో నేను తీసుకోలేదులేండి. మళ్ళీ ఇంకందుకని ఇది చూస్తున్నాను. ఇది 650 అలా పడుతుంది అనమాట కాస్ట్ అయితే. దీనిలో 2 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయంట. ఇక్కడ ఒకటి చూడండి, సూపర్ నైట్లో అలా ఉందన్నమాట. ఇవి కూడా అంతేనండి, ఒక 1200 అలా పడుతున్నాయి. అంటే 2500 ఉన్నాయి. 50% ఆఫ్లో 1200 అలా వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా చూడండి, 2 పీసెస్ వచ్చి అట్లా కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయండి డిఫరెంట్. 50% ఆఫ్ అయితే మినిమం పెట్టారనమాట. కేజీ సేల్ అయితే ఉంది. కేజీ సేల్ ఏంటంటే ఎక్కువ శారీస్ మీదే ఉందండి, మిగిలిన వాటిల మీద ఏం లేదు. శారీస్ మీదే 50% ఆఫ్ ప్లస్ కేజీ సేల్ అని ఉంది. లైట్ వెయిట్వి అలాంటివి 1 కేజీ అయితే 650 అట్లా ఉన్నాయన్నమాట. అవి స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం ఇంక ఇక్కడంతా శారీసేనండి. శారీస్ దగ్గర ఉన్నారు చూడండి జనాలు, ఒక రకంగా లేరనమాట, ఫుల్గా ఉన్నారు. ఇంక ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయండి. లైట్ వెయిట్ ఉన్నాయి, హెవీ వెయిట్ ఉన్నాయి, డైలీ వేర్కు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మనం చూసుకోవాలి, చూసుకోవడానికి టైం అయితే పడుతుంది. ఈ రష్లో మనం చూడడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది అన్నమాట. వెతికి తీసుకునే వాళ్ళకైతే బాగా తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా 50% ఆఫ్. చూడండి, నాకు ఇక్కడ ఒక ఈ శారీ నచ్చింది. ఇదైతే 600 అట్లా ఉందన్నమాట. క్లాత్ అయితే క్వాలిటీ బాగా నచ్చింది. అంటే 1200 అబౌ ఉందిలేండి, 650కి మనకి ఆఫర్లో వస్తుంది అనమాట. ఇదిగో చూడండి, 1290 ఎంత సంథింగ్ ఉంది, 600కి అట్లా వస్తుంది అనమాట. దీనిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి చూద్దామని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళాము, వెళ్ళేటప్పుడు తీసుకుందాము అని చెప్పేసి. ఇంకా చూడండి, అన్ని దీనిలో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. నేను శారీస్ కొంచెం తక్కువే వేసుకుంటాను, కానీ శ్రావణ మాసం కదా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి అలా అని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా అవి చూడండి, ఇవన్నీ అంతేనండి, 600 రేంజ్లోనే ఉన్నాయి. ఇదైతే దూపియాన్ సిల్క్ అని చెప్పేసి, మామూలు టసర్ సిల్క్ అని అన్ని రకాలైతే ఉన్నాయి. ఇంక ఇక్కడ
ఇక్కడ అన్నీ చూడండి, మొత్తం శారీస్ అయితే ఏవేవో. ఇంకా నాకు కొన్ని పేర్లు కూడా తెలియదు అన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం ఇక్కడ ఏమన్నా చూసేసి తర్వాత వెళ్దామని చెప్పేసి డ్రెస్సెస్ అవన్నీ అయితే ఏంటంటే ఇంకొక ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ అయితే మాత్రం అన్ని శారీసే అన్నీ అంతేనండి. చందేరి కాటన్ చూడండి, చందేరి కాటన్ శారీస్ 50% ఆఫ్ అంట. ఇట్లా అన్ని బోర్డ్స్ అయితే పెట్టేసున్నారు. ఇవి తీసుకోవడానికి ఇవన్నీ రకరకాల మోడల్స్ అండి. ఇవి వేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట. చందేరి కాటన్ కూడా అందరూ వేసుకోరు కదా, కొంతమంది అయితే వేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ ఒక ఈ శారీ కూడా బాగుందండి. ఇవన్నీ పెద్దవాళ్ళకి అట్లా అయితే బాగుంటాయేమో అనుకుంటున్నాను నేనైతే. ఇవి కూడా 50% ఆఫ్ అండి. ఇవి నేను లాస్ట్లో చూశాను, నాకు వచ్చేటప్పుడు చూశాను అనమాట. ముందే చూడండి, దీనిలో కలర్స్ అవన్నీ అయితే బాగున్నాయి. అన్నీ కొంచెం డీసెంట్ కలర్స్ అనమాట. మనం నీట్గా రెడీ అయ్యి అప్పుడు వేసుకుంటే ఇవన్నీ చాలా బాగుంటాయి. కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాంటి వాటికి వేసుకోవడానికి అయితే ఇంకా బెస్ట్ అనమాట. ఇంకిప్పుడైతే ఇంకా కిడ్స్ వేర్కి వెళ్ళామండి వేదాంశి కోసం అని చెప్పేసి. డైలీ వేర్ క్లాత్స్ అయితే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. వేదాంశికి నేను ఎన్ని తీసుకుంటున్నా కూడా తను ఫాస్ట్ గ్రోయింగ్ బేబీ కదా, ఊరికే అన్నీ పొట్టి అయిపోతున్నాయి, సరిపోవట్లేదు, టైట్ అయిపోతున్నాయి. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా కొనాలి. నేను మరీ ఎక్కువ వేరు పార్టీ వేరు గుచ్చుకునేవి అలాంటివి వేదాంశికి అస్సలు ప్రిఫర్ చేయనండి. 100% తనకి మ్యాక్సిమం ఏంటంటే సాఫ్ట్గా ఉండేవే నేను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను. అలా రఫ్గా ఉండేవి తీసుకొని తన అన్కంఫర్ట్గా ఫీల్ అయితే నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను అస్సలు మంచివి వెస్ట్రన్ వేరు అలాంటివే సాఫ్ట్గా ఉండేవే తీసుకుంటాను. మెయిన్ ఏంటంటే తను కంఫర్ట్గా ఫీల్ అవ్వాలన్నమాట. ఇక్కడైతే డైలీ వేర్ ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఇక్కడ అన్ని స్కర్ట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సైజు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నైట్ ప్యాంట్స్ నైట్ వేర్ అవి ఉంటాయి. అవి చూస్తుంటే నాకు అసలు ఆ మోడల్స్ అయితే ఏం నచ్చలేదు. సారీ, వేదాంశి ఫస్ట్ బర్త్డేకి అయితే నేను ఇక్కడే తీసుకున్నాను, సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను అనమాట. డ్రెస్ అయితే బాగుంది, కానీ డైలీ వేర్కి అయితే ఇప్పుడు మరి స్టాక్ అయిపోయిందో ఏంటో కానీ ఎక్కువేం లేవు. నేను అందుకోసమే ఇక్కడ బాగుంటాయని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను మా వారిని. కానీ ఇక్కడైతే అసలు నాకేం నచ్చలేదండి, అసలు మోడల్స్ అయితే ఏం బాగాలేవు. ఎన్ని చూశాను అనమాట, అన్ని చూసినా కూడా ఇక్కడ ఒక ప్యాంట్ ఒకటి నాకు బాగుంది కానీ వైట్. వేదాంశి ఫాస్ట్గా పరిగెడుతుంది కానీ వైట్ అయితే తీసుకోలేదు. వైట్ ఊరికే కలర్ అంతా మాసిపోతుంది కదా అని చెప్పేసి. ఇక్కడ డైలీ వేర్ ఫ్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు అస్సలు ఏం నచ్చట్లేదు. 400 అట్లా ఉన్నాయన్నమాట, 400-500 అవో ఉన్నాయి. ఇంకా చూడండి, ఇక్కడ ఒక ఫ్రాక్ నచ్చింది కదా, ఇదైతే కొంచెం సాఫ్ట్గా అలా ఉందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. కొంచెం కలర్ఫుల్గా మల్టీ కలర్ అనమాట, బాగుందని చెప్పేసి ఇంకా అదొక్కటే తీసుకున్నానండి. వేదాంశికి అయితే డైలీ వేర్ అయితే తీసుకోలేదు. ఇంక చూద్దాం మళ్ళీ ఇంక ఎక్కడైనా చూడాలి. ఇంకా ఇక్కడ 3-4 ఇయర్స్ అన్ని ఏజ్ ప్రకారం పెట్టారు. మా వేదాంశి అయితే తిరిగిందే తిరుగుతుందండి, నీ ఇష్టం వచ్చినట్లు. అక్కడైతే వేదాంశిని పట్టుకోవడానికి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఇక్కడైతే ఇంకా అదొక్కటే తీసుకొని మళ్ళీ వచ్చేసామండి. ఇంక నేను ఎంతసేపు చూసినా కూడా ఇక్కడ నాకైతే ఏం నచ్చలేదు అసలు. ఇంకా ఇదిగోండి మా వేదాంశి చూడండి, ఎల్లరి చూడండి ఎట్లా చేసేస్తుందో. ఇంక ఇవన్నీ అట్లే ఉన్నాయండి, డైలీ వేరే కానీ నాకెందుకో అంత అనిపించలేదు అనమాట. మళ్ళీ ఇక్కడ శారీస్ ఇంకొక ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ 1+1 ఉన్నాయి. నైటీస్ కానీ అవన్నీ కొంచెం కలర్స్ ఉన్నాయి. ఇంకా నైటీస్ చూడండి, ఇవన్నీ ఆఫర్లో ఎంత ఉన్నాయో 500 అట్లా వస్తున్నాయండి. 450-500 అట్లా నైటీస్ నైట్ వేరు అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. చెప్పాను కదా మనం చూస్ చేసుకొని తీసుకోవడమే చాలా కష్టం అన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇవన్నీ నైట్ డ్రెస్సెస్ అండి, నైట్ వేర్ కూడా అంతే ఆఫర్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా. ఇవన్నీ చూడండి ఇలా వస్తున్నాయన్నమాట. నైట్ వేర్ వేసుకునే వాళ్ళకైతే ఇక్కడ ఆఫర్ అయితే ఉంది, వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ ముందుకు రాగానే ఇక్కడ శారీస్ అండి. మళ్ళీ ఇక్కడ అన్ని ఫ్యాన్సీ శారీస్ అవన్నీ పెట్టారనమాట, అంటే డిజైనర్ వేర్ శారీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవేంటంటే డ్రెస్ మెటీరియల్స్ అండి, చందేరి కాటన్ అని చెప్పేసి కొంచెం లైట్ వెయిట్ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే నేను డ్రెస్ మెటీరియల్స్ అంత ప్రిఫర్ చేయనండి అవి, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నవి చాలా ఉన్నాయి, అవి
సరిగ్గా స్టిచ్చింగ్ అని రాకపోతే అవి అస్సలు వేసుకోలేము. ఇక్కడ ఇక్కడికి రాగానే చూడండి, పటియాలా ప్యాంట్స్ సెట్స్ అన్నమాట, 3 pieces వచ్చి 1700 అంట సెట్స్ అవి, అట్లా పెట్టారనమాట. ఓకే అండి, క్వాలిటీ అది బాగానే ఉంది, కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు. ఇవన్నీ అయితే ఇంకెక్కడైతే పటియాలా సెట్స్ అనమాట. ఇంకిక్కడ అంతా ముందుకు వెళ్తే డ్రెస్సెస్ టాప్స్ అవన్నీ ఉన్నాయి. టాప్స్ ఏంటంటే 400-500 ఆ రేంజ్లో టాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అనార్కలి ఉన్నాయి, మామూలు స్ట్రైట్ కట్ అన్నీ ఉన్నాయన్నమాట. అంతేనండి, మ్యాక్సిమం ఏంటంటే 400 అట్లానే ఉన్నాయి ఆఫర్స్. డైలీ వేర్కి అయితే బాగుంటాయి, కొంచెం మోడల్స్ అవి బాగానే ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా అట్లా ఉన్నాయన్నమాట. డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 1 piece 2 piece set 3 piece set మొత్తం ఉన్నాయి డ్రెస్సెస్. అవన్నీ అయితే 3 pieces అయితే 1700-1900 అట్లా, క్వాలిటీని బట్టి అట్లా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయండి. ఒకటే అనే కాదు, కానీ వేదాంశి అల్లరి ఎక్కువ చేసేస్తుందని చెప్పేసి నేను తీసుకోవడానికి కూడా నాకు అంత టైం కుదరలేదన్నమాట. తను ఏడుస్తూ ఉంది, ఇంకా వెళ్ళి ఇంకా రెస్ట్లో చూసేసి ఇంక త్వరగా వచ్చేసాం మేము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని టాప్స్ ఇవే ఉన్నాయన్నమాట. ఇంక ఈ ఫ్లోర్ అంతా ఇంక జెంట్స్ ఇక్కడ చూడండి, ప్యాంట్స్ అన్నమాట. మనం డైలీ వేర్కి మనకు మ్యాచింగ్ ప్యాంట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి 300-400-200 అలా ఉన్నాయన్నమాట క్వాలిటీని బట్టి. ఇవి వెస్ట్రన్ వేర్ టాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ రెడీ డ్రెస్సెస్ అండి, టాప్స్ లాంగ్ లెన్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసేసి అయితే వచ్చాను. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడైతే ఇవన్నీ ఒక ఫ్లోర్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ ఇవన్నీ. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇంకా నేను ఇంకా ఒక శారీ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నానండి. శారీ అయితే డిజైనర్ వేర్ అనమాట, నాకు ఆ శారీ బాగా నచ్చింది. ఒక శారీ అయితే తీసుకున్నాను, తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా కిందకి వస్తే ఇంక ఇక్కడ ఫస్ట్ చూశాను కదా ఆ శారీస్ తీసుకుందామని, కిందకి వచ్చేసరికి ఆ శారీ నేను నాకు నచ్చింది అది తీసుకోకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. నేను వచ్చేసరికి అది ఎవరో తీసేసుకున్నారు, ఇంకా అందుకని చెప్పేసి ఇంక తీసుకోకుండా వచ్చేసాను అనమాట. ఇంకంతేనండి, ఆషాఢం కేజీ సేల్ అయితే బెస్ట్. మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే మనకి అన్నీ దొరుకుతున్నాయన్నమాట. ఎవరన్నా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి, ఆఫర్ అయితే ఉంది. ఇంకైతే వచ్చేసి మేము వేదాంశి వాళ్ళ డాడీ ముందే బయటకు వచ్చేసారనమాట. నేను ఇంక తీసుకొని బిల్ వేయించేసి ఇంకా వెంటనే బయటకు అయితే వచ్చేసాము. ఇంకా అట్లా జరిగిందండి. ఇంత రష్లో మనం వెళ్ళి తీసుకోవడం కూడా తీసుకోలేము. నన్ను అడిగితే మామూలప్పుడే వెళ్తేనే బెటర్ ఏమో అనుకుంటాను నేనైతే. ఇంత రష్లో అయితే నేను అసలు తీసుకోలేనండి, అంత హడావిడిగా ఉంటే నేను అసలు సెలెక్ట్ చేసుకోవడం కూడా రాదు నాకైతే. ఇంకా ఇవన్నీ ఒక శారీ తీసుకొని వేదాంశికి ఒక డ్రెస్ తీసుకొని వెంటనే అయితే రిటర్న్ అయిపోయాము. అంతేనండి ఈరోజు వీడియో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 1 kg సేల్ అనమాట. ఇదే ఇక్కడైతే ఇవి ఉన్నాయండి, వెళ్ళి కావాలంటే వెళ్ళి తీసుకోండి. అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.